నా పేరు రామ్ కుమార్. మేము ఈ తమిళనాడులో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతుల ఫార్మ్స్ చూస్తున్నాము. ఆ సందర్భంలో రెండవ రైతు వినాయకమూర్తి గారు, వినాయకమూర్తి గారి ఫామ్కి వచ్చాము. ఈరోడు జిల్లా గోపిచెట్టిపాళ్యం మండలం. ఇది విలేజ్ పేరు పుదుక్కరై పుదూరు విలేజ్ అని, విలేజ్లో ఉన్నాము. సో ఈయనకి మొత్తం 5 ఎకరాల ల్యాండ్ ఉంది. ఈ 5 ఎకరాల ల్యాండ్లో ఆయన చేసేది ఏంటంటే పసుపు, తర్వాత ఎర్ర అరటి పసుపు, వరి, వాళ్ళ సొంత ఫ్యామిలీకి, తర్వాత కొబ్బరి బోండాలు. ఇవి బేసికల్గా ఆయన చేసేది 5 ఎకరాల్లో. మొత్తం మన సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో వాడుతున్నారు. ఈ జీవామృతము, తర్వాత పంచకవ్య, ఇవే వాడతారు భూమికి. అది కాకుండా సుడోమోనాస్, బయో ఫర్టిలైజర్స్ కూడా వాడుతుంటారు అన్నమాట. మన తెలుగు ప్రేక్షకుల కోసం, వారికి తెలుగు రాదు కనుక వాళ్ళు ఆయన ఆల్రెడీ మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఏమేం చేస్తున్నామని. అది మేము రాము గారిని అడిగి తెలుసుకుందాము. చెప్పండి రాము గారు, ఆయన మొత్తం ల్యాండ్ ఎంత ఉంది ఇక్కడ? 5 ఎకరాల ల్యాండ్ ఉందండి ఆయనకి. 5 ఎకరాల్లో వరి 1.25 ఎకర్స్, బనానా 1.25 టర్మ్ పసుపు, మిగిలింది వరి. కొబ్బరి మా ఫెన్స్ దీనికి మొత్తం ఫెన్స్లో కొబ్బరి ఎత్తన మరం మీరు కోకోనట్ 70 కొబ్బరి చెట్లు ఉన్నాయండి. ఇందులో ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా చేస్తున్నారు ఈయన. అరటిలో దాదాపు 1 ఎకరానికి 100,000-150,000 ఖర్చు వస్తుంది. అదనంగా 1 లక్ష రూపాయలు ఇన్కమ్ వస్తుంది సంవత్సరానికి. పసుపులో 1 ఎకరానికి 5 టన్నుల పసుపు వస్తుంది. వీళ్ళంతా ఫార్మర్స్ గ్రూప్గా ఒక క్లస్టర్గా ఫామ్ అయ్యి దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నారు పసుపుని. డ్రిప్ సెటప్ ఉందండి. డ్రిప్ సెటప్లో ఫర్టిగేషన్ సెటప్ కూడా ఉంది. ఈ ఫామ్ యార్డ్ మ్యానూర్ ఉన్న ఈ పెంటకుప్పలో నుంచి ప్లస్ బయో ఫర్టిలైజర్స్ ఏది కావాలన్నా త్రో డ్రిప్ మొత్తం ఉన్న 5 ఎకరాలకి పంపిస్తున్నారండి. ప్రధానంగా భూమిని బలవంతం చేయడానికి ఈయన మూర్తి గారు ఏం చేస్తున్నారు? బయో ఫర్టిలైజర్స్ వాడుతున్నారు, ప్లస్ ఆవు పేడ, ఆవు మూత్రం, ఫామ్ యార్డ్ మ్యానూర్ వాడుతున్నారు. ఎట్లా ఇస్తున్నారు? డ్రిప్ ఫర్టిగేషన్ ట్యాంక్ ఉంది. స్పెసిఫిక్గా ఈ ఫర్టిగేషన్ ట్యాంక్ ద్వారా ఈ భూమికి అందే మంది అంతా ఫర్టిగేషన్ ట్యాంక్ ద్వారా, డ్రిప్ ద్వారా వెళ్తుంది, డ్రిప్ సిస్టమ్ ద్వారా వెళ్తుంది. అరటి దిగుబడి ఒక్కొక్క గెలకి 15 కిలోలు, సుమారు తక్కువలో తక్కువ 15 కిలోలు వెయిట్ వస్తుందండి. పర్ కేజీ 35 రూపీస్ రేట్ చొప్పున అమ్ముతున్నారు. అయ్యా ఇది అవ్వలో వెయిట్ వరకు ఇంకా ఎన్న పండ్రీ కుప్ప పోడం సార్? కుప్ప అడుతుంది జీవామృత, అమృత కరసల్, ఈఎం, బనారేమన్ సుగర్ ఫర్టిలైజర్, ఆర్గానిక్ ఫర్టిలైజర్. ఆర్గానిక్. సో బయో ఫర్టిలైజర్స్ వాడుతున్నారండి ఫామ్ యార్డ్ మ్యానూర్తో పాటు, ఆవు మూత్రం, ఆవు పేడతో పాటు, ఫామ్ యార్డ్ మ్యానూర్తో పాటు త్రో ఫర్టిగేషను సాయిల్ ఎన్రిచ్మెంట్ చేస్తున్నారు. ఈవెన్ అరటిలో కానివ్వండి, పసుపులో కానివ్వండి. పెస్ట్ మేనేజ్మెంట్ నీ ఎప్పుడు పండుగ నీకు సార్? పూచి తాకుదల వందా ఏదో బయో ఫర్టిలైజర్లో వాంగుంది సార్, బనారేమన్లు వాంగి స్ప్రే పండుగ. ఏమన్నా పురుగులు ఏమన్నా వస్తే మాత్రం బయో ఫర్టిలైజర్స్తో వాళ్ళు స్ప్రే చేసి దాన్ని కంట్రోల్ చేస్తున్నారు. బయో కంట్రోల్ ఏజెంట్స్ కంట్రోల్. చూస్తుంటే బాగా సారవంతంగా అనిపిస్తుంది. సో మీ ఉద్దేశంలో ఆయన ఎట్లా ఈ భూమి సారవంతం చేయగలిగారు, అదేవిధంగా ఎలా ఆయన పంట అమ్ముకోగలిగారు? మీకు ఆయనతో మాట్లాడినప్పుడు ఎలా అనిపించింది? గత 10 సంవత్సరాల నుంచి ఆయన చేస్తున్నారు. కెమికల్ ఫార్మింగ్ నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్కి కన్వర్ట్ అయినప్పుడు కూడా ఈల్డ్ లాస్ లేదన్నారు. ఏమి ఆయనకు కెమికల్ ఫార్మింగ్లో ఎంత ఈల్డ్ వచ్చిందో ఆర్గానిక్ మెథడ్ చేసినప్పుడు కూడా అదే ఈల్డ్ వచ్చిందన్నారు. 20-30 క్వింటాల్ దా ఎడుక ముడి, అదావు కెమికల్ 50 క్వింటాల్స్ ఎడుక. ఎన్న క్రాప్ అది? మంజల్ టర్మరిక్. సో ఇదకు ముందు 10 ఇయర్స్ క్రితము కెమికల్స్ వేసిన క్రాప్లో 25 క్వింటాల్స్ తీసుకుంటే ఇప్పుడు 50 క్వింటాల్స్ ఆర్గానిక్ ద్వారా వస్తుందన్నారు. పసుపు వాళ్ళు ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి క్లస్టర్ అయ్యి అమ్ముకుంటున్నారు. సో రామ్ కుమార్ గారు కొన్ని సజెషన్స్ ఇచ్చారు, ఎట్లా డ్రై చేయాలి, ఎట్లా సేల్ చేసుకోవాలి. మనం కూడా ఈ ఫార్మర్స్ని ఇట్లాంటి ఫార్మర్స్ని ఎంకరేజ్ చేయడానికి అమెజాన్ లాంటి వెబ్సైట్లో రిజిస్టర్ చేయించి వాళ్ళని వాళ్ళనే సొంతంగా రిజిస్టర్ చేయించి
వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ పడుతుంది లోడ్ చేసుకుంటారు. ఫ్యూచర్లో ఎవరైనా ఆర్డర్స్ కావాలి అని అనుకుంటే డైరెక్ట్గా వీళ్ళకే ఆర్డర్స్ వస్తాయి డ్రై చేసిన తర్వాత. ఆ డ్రైయింగ్ పర్పస్లో రామ్కుమార్ గారు హెల్ప్ చేయడానికి ముందుకొచ్చారు. ఇది సోలార్ డ్రైయర్ కానివ్వండి, ఎలక్ట్రిక్ డ్రైయర్స్ కానివ్వండి, బనానానే కాదు ఏ కూరగాయలైనా ఏ వెజిటేబుల్స్ అయినా డ్రై చేసి, డ్రైడ్ వెజిటేబుల్స్ అంటే ఎండిపోయిన వెజిటేబుల్స్ని వీళ్ళే డైరెక్ట్గా మీడియేటర్ లేకుండా అమ్ముకోవడానికి సహాయం చేయాలని అనుకుంటున్నాము. ఎంతవరకు సక్సెస్ అవుతామో చూద్దాం, వెయిట్ చూద్దాం. పసుపులో ప్రాసెసింగ్ అంటే వీళ్ళు పసుపు కోసేసి దాన్ని బాయిల్ చేసి దాన్ని తర్వాత దాన్ని ముక్కలు చేసి దాన్ని పౌడర్ చేస్తున్నారు. అలా చేయడం వల్ల వీళ్ళకి ప్రాఫిట్ ఒకటి ఒక ఎకరాలో 1 నుంచి 1.5 లక్షలు ప్రాఫిట్ వస్తుందని సార్ చెప్పారు, మూర్తి గారు చెప్పారు. ఈ కొబ్బరికాయల గురించి ఎలా వీళ్ళ సైజ్ బాగానే ఉంది చూడటానికి, అది ఎలా సైజ్ వచ్చింది, ఎలా అమ్ముతున్నారు మార్కెట్లో? కొబ్బరి బొండాలు సైజ్ నార్మల్గా వీళ్ళు ఇచ్చిన ఫర్టిగేషన్ ద్వారానే వెళ్తుందండి. 10 రూపీస్ ఒక కాయ తీసుకెళ్తారు ఇప్పుడు తక్కువ ఉన్న టైంలో. కానీ ఒక మనిషికి రోజుకు ఒక చెట్టు ఎక్కి దిగడానికి 30 రూపాయలు ఇస్తున్నారు. సో ఆ వచ్చిన ఈల్డ్ని బట్టి కాతను బట్టి కాయకు 10 రూపాయలు వీళ్ళ దగ్గరికి వచ్చి తీసుకెళ్తారు. 70-80 కొబ్బరి చెట్లకి 2000 కొబ్బరి సో ఇప్పుడు ఈయన ప్రకృతి వ్యవసాయం 10 సంవత్సరాలు చేస్తానని చెప్పారు కదా, అంతకుముందు ఎలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉన్నారు, ఆయన ఫీలింగ్ ఎలా ఉంది, ఆయన సంతోషం ఎలా ఉంది, ఇక్కడే పొలాలలో ఉంటున్నారు, దాని గురించి మీకేం చెప్పారు ఆయన? ఆయన చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఇంతకుముందు ఖర్చు ఎక్కువ వచ్చేది కెమికల్ దాంట్లో, ఇప్పుడు ఖర్చు తగ్గించుకున్నారు. మిగిలిన విషయాలు మళ్ళీ ఒకసారి అడుగుదాము. అయ్యా ఇక ఇంతకుముందు కెమికల్ వ్యవసాయం పన్నంబోదు ఇప్పో ఖర్చు కొరించేసి అధిక మేళ వేరే ఏదైనా పాయింట్ ఇరుకా నువ్వు సలరు ఆత్మతృప్తి. సో హీ హాజ్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ దట్ హీఈస్ హెల్పింగ్ ద నేచర్, ప్రకృతిని ప్రకృతికి సాయం చేస్తున్నాడనే. నెక్స్ట్ జనరేషన్కి ఈజ్ గివింగ్ ద గుడ్ ఫుడ్. అతన్ని కళ్ళలో కన్నీళ్ళు కూడా చూడొచ్చు అండి, ఆనంద బాష్పాలు కూడా చూడొచ్చు. ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు ఈ చేయటం వలన, సొసైటీకి హెల్ప్ చేస్తున్నాయని ఆయనకు ఒక మంచి సంతృప్తి కలుగుతుంది. సుందర రామన్ గారు ఎవరైతే ఫేమస్ న్యాచురల్ ఫార్మర్ ఉన్నారో ఈ ఏరియాలో, వాళ్ళ శిష్యులు ఆయనకు, వీళ్ళందరూ శిష్యులు అనమాట. ఆయన చెప్పింది వీళ్ళు వేదవాక్కుగా భావించి వీళ్ళందరూ బాగుపడ్డారు. వీళ్ళు మంచి ఫుడ్ సమాజానికి ఇస్తున్నారు, వాళ్ళు తింటున్నారు, అందువల్ల ఆయన చూడండి ఎట్లా ఉన్నాడు, ఎంత గట్టిగా ఉన్నాడు. సో మనం కూడా అలా మనం మంచి ఫుడ్ తింటూ సొసైటీకి మంచి ఫుడ్ ఇవ్వాలనే ఆలోచన రావాలి. అలా వస్తేనే మనకి మన దేశం బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది, మనం అందరం బాగుపడతాం. థ్యాంక్ యూ.